వాయువే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము, ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని ఎంతకాలం నిర్ణయిస్తారు? శంకరులు మొహముద్గరంలో చెప్పినట్టు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపే ఉన్నాడు ఉన్నాడని బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు. ఒక్కసారి లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోయినా, పైకి వెళ్ళిన ఊపిరి మళ్ళీ శరీరం లోపలికి వెళ్ళకపోయినా వ్యక్తి వెళ్ళిపోయాడు అంటారు. కాలు తగిలితే క్షమించమని కళ్ళకద్దుకుని క్షమాపణ చెప్పినటువంటి కుమారుడే కొత్త కట్టెల మీద పడుకోబెట్టి తడపతో కట్టి తీసుకెళ్ళి దహన సంస్కారం చేసేస్తాడు. అటువంటిది ఆ వాయువు ఉన్నాడు, భవతి మనిషి ఉన్నాడనడానికి చిహ్నం. వాయుపుత్రుడైనటువంటి హనుమ కూడా చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారు. మీరు అందుకే హనుమ చరిత్రని పరిశీలించండి. శ్రీరామాయణంలో హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బ్రతుకుతూ ఉంటారు. వారు మొట్టమొదట కిష్కింధకాండలో కనపడతారు. కిష్కింధకాండలో సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని చూసి వాలి చేత పంపబడినటువంటి ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నటువంటి వీరులు నన్ను చంపడానికే పంపాడని భయపడి పారిపోతుంటే ఆయన తరపున దూతగా వెళ్ళినటువంటి హనుమ రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుని యొక్క భయాన్ని పోగొట్టి రాముడితో సంధి చేయించి వాలి సంహారం చేయించి మళ్ళీ సుగ్రీవుడికి రాజ్యము పత్ని కూడా లభించేటట్టు చేసి ఆయన యొక్క వైభవాన్ని నిలబెట్టి ఊపిరిని ప్రాణాలని జీవితాన్ని రాజ్యాన్ని కీర్తిని ప్రతిష్టని సంతోషాన్ని నిలబెట్టారు. కాబట్టి ప్రారంభమే అసలు సుగ్రీవుడి యొక్క సుఖమునకు కారణమై ఆయన జీవితం నిలబడడానికి కారణంగా మనకి కిష్కింధకాండలో కనపడతారు వాయుపుత్రుడు. ఆ తరువాత దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వానరులు స్వయంప్రభ బిలంలో చిక్కుబడిపోయారు. ఎలా వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తేనే వానరులు బ్రతుకుతారనుకున్నప్పుడు వానరులందరి కొరకు సముద్ర లంఘనం చేసి దక్షిణ సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కొచ్చి కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు కాపాడబడడానికి కారణమైనటువంటి వ్యక్తి స్వామి హనుమ. సుందరకాండలో సీతమ్మ తల్లి ఇక నాకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం కాదని తాను కోరుకున్నట్టు బ్రతికే అవకాశాన్ని రావణాసురుడు ఇవ్వడని ఖేదపడి అసంతృప్తి తీవ్రమైనటువంటి వ్యగ్రతని పొందితే ఇన్ని తెలుసున్న తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటుంటే రామకథ చెప్పి ఆవిడ్ని బహిర్ముఖురాలయ్యేటట్టుగా చేసి ఆవిడ ప్రాణములను నిలబెట్టినటువంటి వ్యక్తి స్వామి హనుమ. సీతమ్మ తల్లి ఎటువంటి వైభవంతో ఉందో అని సీతమ్మ పాతివ్రత్యం తెలిసినా ఆమె జాడ కోసం బెంగపెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తి ప్రాణములను నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ. సుగ్రీవుడు స్నేహం చేసినందుకు ఆయన రుణం తీర్చుకుని రాముడి దగ్గర తలెత్తుకు నిలబడాలి అంటే సుగ్రీవుడు పనుపున వెళ్ళి వానరుల యొక్క కీర్తి ప్రతిష్టలను నిలబెట్టి వానరుల యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ. 14 సంవత్సరములు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు వస్తున్నారన్న వార్త నాకు వినపడకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడు సరయూ నదీ ప్రవేశం చెయ్యకుండా తాను ముందు వెళ్ళి రాముడు వచ్చేస్తున్నాడు కుశవీ నక్షత్రంలో దర్శనమిస్తాడని చెప్పి భరతుడి ప్రాణములు విడిచిపెట్టకుండా కాపాడినటువంటి వారు స్వామి హనుమ. హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో అక్కడ చనిపోదామనుకున్నటువంటి వాళ్ళ ప్రాణములు నిలబడతాయి. అంటే ఒక వ్యక్తి చచ్చిపోవాలన్నంత కష్టానికి లోనైపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు, అది పాపమని తెలిసి కూడా. అంటే చచ్చిపోదాం అనుకోవడం కన్నా పెద్ద కష్టం జీవితంలో ఇంకోటి ఉండదు. అంత కష్టంలో ఉన్నవాణ్ణి కూడా ఉద్ధరించగలిగిన వారెవరు అంటే స్వామి హనుమ.